ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది కానీ అది బయటపడడానికి కాస్త టైం పడుతుంది ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉందో చెప్పడం కష్టం అందుకే టాలెంట్ ఎవరి సొత్తు కాదంటుంటారు కొందరు గేమ్స్ బాగా ఆడతారు అద్భుతంగా డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ అబ్బురు పరుస్తూ ఉంటారు మరికొందరు సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తమ టాలెంట్ చూపిస్తూ ఉంటారు టాలెంట్కు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపిస్తుంటారు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ బయటపెట్టేందుకు చక్కటి వేదిక లభించినట్లయింది తాజాగా ఓ యువకుడు కళ్ళు లేకపోయినా ఫంటాస్టిక్గా పాట పాడుతూ నెటిజన్ల హృదయాలను దోచేశాడు చూపు లేకపోయినా తన గాన మాధుర్యంతో కట్టిపడేశాడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే ఈ అంధ యువకుడు పాడిన పాట తెలంగాణ ఆర్టిస్ట్ ఎండి సజ్జనార్ కంటపడింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు అంతేకాదండో ఆ యువకుడికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని కోరారు పూర్తి వివరాలకు వెళ్తే ఓ యువకుడు ఆర్టిస్ట్ బస్సులో ప్రయాణిస్తున్నాడు అతనికి చూపు లేదు అయితేనే ఆయన గొంతులో అద్భుతమైన మాధుర్యం ఉంది కళ్ళు లేని ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని రామరామ రఘురామ పాటతో అదరగొట్టాడు అతడి పాటకు బస్సులోని ప్రయాణికులు ముగ్ధులయ్యారు చప్పట్లతో అతన్ని ప్రశంసించారు యువకుడి టాలెంట్కు అంత మెచ్చుకున్నారు కాగా అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది ఒళ్ళు పులకరించిపోయేలా పాడడంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఈ వీడియో సజ్జనార్ చెంతకు చేరింది యువకుడి పాటతో పరవశించిపోయిన ఆయన ఎక్స్ వేదికగా స్పందించాడు అందుడు పాడిన పాట సజ్జనార్ను కదిలించింది అతన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి కిరవాణి సార్ అని రాసుకొచ్చారు దీన్ని చూసిన నెటిజన్లు అమేజింగ్ టాలెంట్ అంటూ ప్రశంసిస్తున్నారు ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కోరుతున్నారు మరి అంధ యువకుడు అద్భుతంగా పాట పాడిన విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి